కాన్ రియల్ హోమ్స్కి స్వాగతం. మీరు విజయవాడలో ఏదైనా ప్రాపర్టీ కొనాలన్నా అమ్మాలన్నా ఏకైక డెస్టినేషన్ ఐకాన్ రియల్ హోమ్స్. మీరు ఇప్పుడు చూడబోతున్న ప్రాపర్టీ కోడ్ ADVGA470. మీరు గనక విజయవాడ గుంటూరు మధ్యలో మంగళగిరి లాంటి ఏరియాలో ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీ కోసం చూస్తుంటే మాత్రం మీ డెస్టినేషన్ ఇదే. ఇది మెయిన్ రోడ్కి చాలా దగ్గరగా, విజయవాడ గుంటూరు హైవేకి చాలా దగ్గరగా మంగళగిరిలో మనకి సేల్కి వచ్చిన ఒక పెద్ద గేటెడ్ కమ్యూనిటీ. ఇది టోటల్గా 10 ఏకర్స్లో చాలా అద్భుతంగా నిర్మిస్తున్నారండి. మొత్తం 120 విల్లాస్ ఉన్నాయి, క్లబ్ హౌసు, అలాగే అన్ని ఎమ్యూనిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, చాలా అద్భుతంగా నిర్మిస్తున్నారు. సో మీరు గనక మనకి అమరావతికి దగ్గరగా ఉండాలి, విజయవాడకి దగ్గరగా ఉండాలి, గుంటూరుకి దగ్గరగా ఉండాలి, ఎన్నిటికి కనెక్టివిటీ ఉన్న ఏరియాలో గనక మేము ఒక మంచి ఇండిపెండెంట్ హౌసు, విల్లా కమ్యూనిటీ, చక్కని గేటెడ్ కమ్యూనిటీ చూస్తున్నామంటే మాత్రం డెఫినెట్గా మీరు దీన్ని కన్సిడర్ చేయొచ్చు. మీకు మరిన్ని డీటెయిల్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్కి ఓన్లీ వాట్సాప్ కాల్స్ మాత్రమే చేయండి, రెగ్యులర్ ఫోన్ కాల్స్ చేయొద్దు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐకాన్ రియల్ హోమ్స్. కీప్ వాచింగ్ ఐకాన్ రియల్ హోమ్స్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ ప్రాపర్టీ అప్డేట్స్. సో చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి మనకి మంగళగిరి దగ్గర చాలా మెయిన్ రోడ్డు. సో ఈ రోడ్డుకి మనకి చాలా దగ్గరగా ఈ విల్లా కమ్యూనిటీ డెవలప్ చేస్తూ ఉన్నారు. సో చూస్తున్నారు కదా, చుట్టూ కూడా మనకంతా ఇప్పుడు మనకు కనపడుతుందే హైవే అన్నమాట. సో విజయవాడ గుంటూరు హైవే. సో విజయవాడ గుంటూరు హైవేకి చాలా దగ్గరగా ఉంది. అండ్ అలాగే మనకి ఇక్కడ మన గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ దాకా కూడా మీకు కంప్లీట్గా కూడా రోడ్డు ఉందన్నమాట. అండ్ చూడండి, చుట్టూ కూడా మనకి అపార్ట్మెంట్లు ఉన్నాయి, విల్లా ప్రాజెక్టులు ఉన్నాయి, అలాగే మనకి ఇండిపెండెంట్ హౌసు, ఊరు కూడా అంత దగ్గరగా ఉంది. సో అలాంటి ఒక అద్భుతమైన లొకేషన్లో ఈ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ మనకు వచ్చింది. ఇది వచ్చేసి టోటల్గా 10 ఏకర్స్ అండి. 10 ఏకర్స్లో అప్రాక్సిమేట్గా 120 విల్లాస్ నిర్మిస్తున్నారు. అండ్ ఆల్మోస్ట్ అన్నీ కూడా కన్స్ట్రక్షన్ స్టేజెస్లో అయిపోయినాయి. ఆల్మోస్ట్ ఫస్ట్ ఫేజ్ మనకి రెడీ అయిపోతుంది. ఫస్ట్ ఫేజ్ హ్యాండ్ ఓవర్ మనకి ఇంకా కపుల్ ఆఫ్ మంత్స్లో ఉంటుంది. ఇది చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి కమ్యూనిటీ హాల్ అండి. ఇందులో మనకి ఫంక్షన్ హాలు, జిమ్ము, షాపింగ్ అన్నీ కూడా అరేంజ్ చేస్తూ ఉన్నారు. సో ఒక పక్క గేటెడ్ కమ్యూనిటీ కోసం కనుక మీరు చూస్తుంటే మంచి పొటెన్షియల్ ఉన్న ఏరియాలో, అంటే ఇప్పుడు విజయవాడ గుంటూరు హైవే ఎంత శరవేగంగా అభివృద్ధి చెందుతుందో నేను వేరే చెప్పక్కర్లేదు. సో ఆ హైవే కానుకునే మనకి ఈ అపార్ట్మెంటు సేల్కి వచ్చింది అనమాట, సారీ ఈ విల్లా ప్రాజెక్టు సేల్కి వచ్చింది. అండ్ ఇందులో కూడా మీ బడ్జెట్కి తగ్గట్టు అండి, మీకు 176 స్క్వేర్ యార్డ్స్ నుంచి 400 స్క్వేర్ యార్డ్స్ చిల్లర దాకా కూడా మీకు డిఫరెంట్ సైజెస్లో ప్లాట్ ఏరియాస్ ఉన్నాయి. అలాగే ప్లాట్ ఏరియాని బట్టి కూడా మనకి విల్లా సైజులు ఉన్నాయి అన్నమాట. సో చూస్తున్నారు కదా, మెయిన్ డోరు ఎంత లగ్జరియస్గా పెట్టారో. సో అంతా కూడా మోడర్న్ స్టైల్లో నిర్మించారు ఈ విల్లాని. మొత్తం కూడా మనకి చక్కగా వినీర్తో చాలా వైడ్ అండ్ డోర్స్ పెట్టారు. అలాగే ఇంటీరియర్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. అంటే ఇది మనకి మోడల్ విల్లా అండి. ఇందులో మీకు ఇంటీరియర్స్ అన్నీ చేయించుకుంటే ఎలా ఉంటుందో అలా చూపిస్తున్నారు, బట్ ఇంటీరియర్స్ వాళ్ళు ప్రొవైడ్ చేయరు. మనం వచ్చేసి కబోర్డ్ వర్క్లన్నీ మనం చేయించుకోవాలి, మిగతా అన్ని యూనిటీస్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో ఇందులో మనకి అన్ని డూప్లెక్స్ విల్లాలండి. సో మనకి 176 స్క్వేర్ యార్డ్స్ నుంచి ఆల్మోస్ట్ 400 స్క్వేర్ యార్డ్స్ దాకా ఉన్నాయి. అలాగే విల్లాలు కూడా మీకు 2200 స్క్వేర్ ఫీట్ నుంచి మీకు 4000 స్క్వేర్ ఫీట్ దాకా మీకు విల్లా సైజెస్ కూడా ఉన్నాయన్నమాట. సో మీ బడ్జెట్ తగ్గట్టు మీకు ఏది బాగుంటుందో ఆ విల్లాలు మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, ఇదంతా మనకి వచ్చేసి గ్రౌండ్ ఫ్లోరు, సీలింగ్స్ అన్నీ కూడా చక్కగా ఉన్నాయి. అండ్ అలాగే ఇది సెంట్రల్ ఏసీ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఇదంతా కూడా మనకి కంప్లీట్ కింద టీవీ రూమ్ అండి, హాల్ అని చెప్పొచ్చు, టీవీ రూము. సో మనకి అన్నీ కూడా ఇంటీరియర్స్ చేసుకుంటే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. కంపల్సరీ విల్లాల్లో మనకి ఇంటీరియర్స్ అనేది చాలా సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటుంది. సో కింద మనకు ఒక బెడ్రూమ్ కూడా ఇచ్చారు. సో కింద మనకి ఒక హాలు, డైనింగు, బెడ్రూము, కిచెన్ వస్తుంది. కబోర్డ్స్ కూడా చాలా క్లాసీగా ఉన్నాయి. సో డెఫినెట్గా ఇది వన్ ఆఫ్ ద ప్రైమ్ ఏరియాలో ఒక ప్రైమ్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చండి. సో దీని అడ్వాంటేజ్ ఏంటంటే మీకు విజయవాడకి దగ్గరగా ఉంటారు, మీరు గుంటూరుకి దగ్గరగా ఉంటారు, అమరావతికి దగ్గరగా ఉంటారు. అలాగే రేపు పొద్దున ప్రభుత్వాలు మారతాయా, క్యాపిటల్ మారుతుందా అనే చింత కూడా మనకు అక్కర్లేదన్నమాట. ఏది ఎలా ఉన్నా కూడా విజయవాడ గుంటూరు హైవే మాత్రం శరవేగంగా డెవలప్ అవుతూ ఉంటుంది. సో ఈ చుట్టుపక్కల ఉన్నాయి మాత్రం మీకు సిగ్నిఫికెంట్ గ్రోత్ ఉంటుంది. సో కింద మాస్టర్ బెడ్రూమ్కి ఇది అటాచ్డ్ బాత్రూము. సో చూస్తున్నారు కదండి, అంతా కూడా చాలా నీట్గా చేశారు. అండ్ అలాగే బాత్రూమ్లో కూడా చూడొచ్చు మీరు, కంప్లీట్గా డ్రై బాత్రూము, వెట్ బాత్రూము రెండు సపరేట్ చేశారు. సో ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా కిందంతా, అలాగే మనకి క్రాకరీ యూనిట్ అన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి. సో చూడొచ్చు కంప్లీట్గా కూడా మనకి క్రాకరీ యూనిట్ చాలా నీట్గా ఇచ్చారు. అండ్ సీలింగ్ కూడా ఇక్కడ మనకి చాలా సింపుల్గా ఎలిగెంట్గా ఉంది సీలింగు. అండ్ కిచెన్ వచ్చేసి ఓపెన్ కిచెన్ ఇచ్చారు. ఇక్కడికి మనకి మ్యాక్సిమం అపార్ట్మెంట్స్ అన్నింటిలో కూడా ఓపెన్ కిచెన్ వచ్చేస్తుందండి. సో ఇండియాలో మనకి ఓపెన్ కిచెన్ అనేది చాలా రొటీన్ అయిపోయింది. సో డెఫినెట్గా అందులో కూడా చాలా ఎలిగెంట్గా మనకి చూడొచ్చు. పైనంతా కూడా వైట్ మార్బుల్తో, కిందంతా కూడా డార్క్ కలర్తో చాలా నీట్గా ఉంది కిచెన్ వచ్చేసి.
సో వుడ్ వర్క్స్ అన్నీ కూడా మాత్రం చాలా ఎలిగెంట్గా ఉన్నాయండి, చాలా నీట్గా చేయించారు వుడ్ వర్క్స్. బట్ ఇక్కడ మనకి విల్లాస్ ప్రొవైడ్ చేసేటప్పుడు వుడ్ వర్క్ మనకు వాళ్ళు ఏం ప్రొవైడ్ చేయరండి, వుడ్ వర్క్ లేకుండా మిగతా అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు మనకి. సో కబోర్డ్స్ సీలింగ్లు మీరు చేయించుకోవాలి. సో మనకి ఏంటంటే ప్లంబింగ్ వర్క్ కానీ మిగతా వర్క్లన్నీ కూడా వాళ్ళు చేసేస్తారు. సో ఇది సిట్అవుట్ అండి, సిట్అవుట్, హాలు, డైనింగు, ఒక బెడ్రూము, కిచెను. సో కింద మనకి చాలా స్పేషియస్గా ఇచ్చారు. అండ్ మనకి ఇక్కడ నుంచి అయితే ఫస్ట్ ఫ్లోరు. సో ఇది మనకి అగైన్ ఫస్ట్ ఫ్లోర్లో విల్లాస్లో ఎప్పుడు కూడా మనకి ఇంకో లివింగ్ రూమ్ లాగా ఉంటుంది. సో సిట్అవుట్ అని చెప్పుకోవచ్చు, లేకపోతే లివింగ్ రూము. సో ఇక్కడ కూడా మనకి అంతా కూడా, సో ఇక్కడే మనకి దేవుడు గది కూడా, చిన్న దేవుడి గది చేశారు. అండ్ టీవీ యూనిట్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఇందులో మనకి మళ్ళీ బెడ్రూమ్స్ వస్తాయండి. సో ఇది చూస్తున్నారు కదా, బెడ్రూమ్ చాలా స్పేషియస్గా ఇచ్చారు మనకి. ఇది సూపర్ లగ్జీరియస్ బెడ్రూమ్ అని చెప్పొచ్చు. జనరల్గా అసలు ఇంత సైజెస్లో బెడ్రూమ్లో ఉండటం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. సో ఇందులో మనకి సైజెస్ కూడా చెప్పాయి కదండి, మనకి 2200 స్క్వేర్ ఫీట్ నుంచి మనకి 3500 స్క్వేర్ ఫీట్ దాకా డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి. సో ఇది వచ్చేసి మనకి పౌడర్ రూమ్ అని వచ్చండి. సో బాత్రూము, మనకి పక్కన డ్రెస్సింగ్ రెండు కూడా ప్రొవైడ్ చేశారు. చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా మనకి కంప్లీట్గా డ్రై బాత్రూమ్ ఇచ్చేశారు. మొత్తం వెట్ బాత్రూమ్ని డ్రై బాత్రూమ్ని కంప్లీట్గా సపరేట్ చేశారు, చాలా నీట్గా ఉన్నాయన్నమాట. సో దీనివల్ల ఏంటంటే మనకి బాత్రూమ్లు అంతా కూడా వాటర్ పడిపోయి చండాలం అవ్వదు. సో బాత్రూమ్ కూడా చాలా నీట్గా ఉంటాయి. ఇది చూసి చాలా స్పేషియస్ అండి, ఇది చాలా స్పేషియస్ బెడ్రూమ్ ఇది. సో ఇక్కడ ఏంటంటే మనకి 2000 స్క్వేర్ ఫీట్ నుంచి 3500 స్క్వేర్ ఫీట్ దాకా డిఫరెంట్ సైజెస్లో విల్లాస్ ఉన్నాయి. అలాగే ల్యాండ్లు వచ్చి కూడా మనకి చాలా పెద్ద ల్యాండ్లు కూడా ఉన్నాయండి. మనకి 176 స్క్వేర్ యార్డ్స్ నుంచి మనకి ఆల్మోస్ట్ 400 స్క్వేర్ యార్డ్స్ చేంజ్ దాకా మనకి డిఫరెంట్ ల్యాండ్స్ ఉన్నాయి. సో మీ బడ్జెట్కి తగ్గట్టు, మీ ప్రైస్ తగ్గట్టు మీరు ఇక్కడ విల్లా ప్రాపర్టీ చూసుకోవచ్చు. సో ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. కింద ఒక బెడ్రూమ్ చూసాము, మనం పైన ఒక రెండు బెడ్రూమ్స్ ఉన్నాయి. సో ఇందులో కూడా చూడొచ్చు మనకి ప్రతి చోట కూడా అన్నిట్లోనూ మనకి డ్రై బాత్రూమ్ కాన్సెప్ట్ ప్రొవైడ్ చేశారు. అండ్ బెడ్రూమ్స్ మాత్రం చాలా మంచి సైజెస్లో ఉన్నాయి. ఇంత ఇంత పెద్ద బెడ్రూమ్స్ అన్నది జనరల్గా అసలు మనకి అపార్ట్మెంట్లో ఆలోచించలేము. అండ్ ఇప్పుడు విల్లాల్లో కూడా అంతా కూడా మనకి కంజెస్టెడ్ వస్తున్నాయి, బట్ ఇందులో మాత్రం చాలా స్పేషియస్గా ఉంది. కబోర్డ్ వర్క్లు మాత్రం చాలా నీట్గా ఉన్నాయండి, ప్రతి చోట కూడా చాలా నీట్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి ఏసీలు చూడొచ్చు, కంప్లీట్గా సెంట్రలైజ్డ్ ఏసీ ప్రొవైడ్ చేశారు అన్నిట్లోనూ. సో మీకు ఇంకా ఏసీలో మనం పెట్టుకోనేది లేకుండా కంప్లీట్గా కూడా ప్రతి రూమ్కి కాకుండా సెంట్రలైజ్డ్ ఏసీ సిస్టమ్ ప్రొవైడ్ చేశారు, అది డెఫినెట్గా చాలా బాగుంటుంది. సో ఇది వచ్చేసి ఇంకో 3 బెడ్రూమ్ అండి. 3 బెడ్రూమ్ కూడా మనకి ప్రాపర్ సైజులో ఉంది. సో కంప్లీట్గా మనకి కింద ఒక బెడ్రూము, పైన 3 బెడ్రూమ్స్ ఉన్నాయి. అండ్ అలాగే మనకి చిన్న లివింగ్ రూము అండ్ అలా అదే దేవుడు కదా అనుకోండి. సో అలా రెండు ఇచ్చారు, ప్రొవైడ్ చేశారు. సీలింగ్స్ అన్నీ కూడా చాలా సింపుల్గా పెట్టారండి, బట్ చాలా ఎలిగెంట్గా ఉన్నాయి సీలింగ్స్. అండ్ ఇక్కడ మనకి ఒక బాల్కనీ కూడా ఉంది. సో ఇందులో నుంచి చూస్తే మీకు కనబడుతుంది కదండి, చుట్టూ కూడా మనకి పార్కులు బాగా డెవలప్ అవుతున్నాయి. అలాగే రోడ్స్ అన్నీ ఫామ్ చేస్తున్నారు. కమ్యూనిటీ హాల్ ఉంటుంది ఇక్కడ. ఇందులో మనకి ఫిట్నెస్ స్టూడియో, జిమ్ము, మళ్ళీ షాపింగు, ఫంక్షన్ హాలు, అలా అన్ని అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తారు. ఇది మనకి మెయిన్ రోడ్లకు చాలా దగ్గరగా ఉంది. చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ అయిపోయింది మనకి ఫంక్షన్ హాలు. సో వర్క్ మాత్రం చాలా స్పీడ్గా జరుగుతూ ఉన్నాయండి అంతా కూడా. సో డెఫినెట్గా మీరు కనుక విజయవాడ గుంటూరు పరిసరాల్లో కనుక ఒక మంచి విల్లా కమ్యూనిటీలో కనుక తీసుకుందాం అంటే మాత్రం దీన్ని డెఫినెట్గా కన్సిడర్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం 2 ఫ్లోర్ చూస్తాం కదండి, ఇప్పుడు 5 ఫ్లోర్కి వెళ్తున్నాము. సో ఇది వచ్చేసి మనకి 3rd ఫ్లోరు, ఆర్ మామూలుగా కన్స్ట్రక్షన్ భాషలో చెప్పుకోవాలంటే మనకి అది 2nd ఫ్లోర్. గ్రౌండ్ 1st, 2nd. సో పైన ఎంట్రన్స్ కూడా మనకి లాక్ పెట్టేశారు. సో ఇది వచ్చేసి మనకి డూప్లెక్స్ ఫ్లాట్ అండి. సో కంపల్సరీ మనకి 2 ఫ్లోర్స్, సో ఆల్మోస్ట్ 4 BHK అని చెప్పుకోవచ్చు. అండ్ పైన కూడా చూసారు కదా, మనకి చక్కగా ప్లాంటేషన్ కూడా ప్రొవైడ్ చేశారు. ప్లాంటేషన్ పైన అంతా చాలా స్పేస్ ఉంది. సో డెఫినెట్గా ఏంటంటే మీకు ఇంకో ఫ్లోర్ వేసుకునే పొటెన్షియల్ ఉంటుంది, బట్ విల్లా కమ్యూనిటీలో మనకి డూప్లెక్స్లో అంటే మనకి పైన ఓపెన్గా వదిలేస్తాము. అండ్ చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ అన్నీ కూడా మనకి అయిపోయినాయండి, కంప్లీట్ కన్స్ట్రక్షన్ అంతా అయిపోయింది, అన్నీ రెడీ టు మూవ్ ఇన్ స్టేజ్లో ఉన్నాయి. మీకు వితిన్ కపుల్ ఆఫ్ మంత్స్లో మీకు విల్లాస్ హ్యాండ్ ఓవర్ చేస్తారు. సో మీరు కనుక కొత్త ప్రాజెక్టుల్లో, రెడీ టు మూవ్ ఇన్ ప్రాజెక్టుల్లో, మెయిన్ రోడ్డుకి దగ్గరగా బాగా పొటెన్షియల్ ఉన్న ఏరియాలో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్గా చేసుకుందాము, లేదంటే పిల్లల చదువుల కోసం కానీ, లేకపోతే పేరెంట్స్ కోసం కానీ, అబ్రాడ్లో ఉన్నవాళ్ళు పేరెంట్స్కి ఒక మంచి కమ్యూనిటీలో, ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఒక ఇండిపెండెంట్ హౌస్ లాంటిది తీసుకుని ఇద్దామంటే మాత్రం దీన్ని డెఫినెట్గా కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే విల్లాలో మనకి సెక్యూరిటీ, గేటెడ్ కమ్యూనిటీలో సెక్యూరిటీ చాలా బాగుంటుంది. అండ్ అలాగే ఇక్కడ ఆల్మోస్ట్ ఇంకొక పల్లెటూరు లాగా ఒకరికొకరు కూడా చాలా తోడుగా ఉంటారు. అండ్ అలాగే ఎంటర్టైన్మెంట్ కావాలన్నా, ఏం కావాలన్నా సరే విల్లా ఈ కమ్యూనిటీలో మనకి ఎమ్యూనిటీస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు కాబట్టి ఏ విధంగా చూసుకున్నా సరే చాలా బెస్ట్ ప్రాపర్టీ అవుతుందండి.
అండ్ అలాగే విజయవాడలో మనకి విల్లా ప్రాజెక్టులు రోడ్డు దగ్గరగా ఉన్నాయి, మాత్రం చాలా అరుదుగా ఉన్నాయి. అండ్ అలాగే అఫోర్డబుల్ బడ్జెట్లో, సో ఇది రోడ్డు దగ్గరగా ఉందని హై బడ్జెట్లో లేదండి, చాలా అఫోర్డబుల్ బడ్జెట్లో ఉంది. సో డెఫినెట్గా మీరు కనుక బడ్జెటెడ్ ప్రైస్లో ఒక 3BHK 4BHK విల్లాలు చూస్తుంటే మాత్రం దీన్ని కన్సిడర్ చేయండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ కాల్ చేయండి, మేము అన్నిటికీ మీకు డీటెయిల్డ్గా రెస్పాన్స్ ఇస్తాము. అలాగే మీరు వేరే ప్రాపర్టీస్ అమ్మాలన్నా కొనాలన్నా కంపల్సరీ ఐకాండిల్ హోమ్స్ని కాంటాక్ట్ చేయొచ్చు. మాతో కనుక వర్క్ చేస్తే మీకు హ్యాజల్స్ ఎటువంటివి ఉండేవండి, మేము రిజిస్ట్రేషన్ నుంచి అంటే ప్రాపర్టీ చూపించే నుంచి రిజిస్ట్రేషన్ దాకా అన్నీ మేము టేక్ ఓవర్ చేస్తాము. అలాగే మీరు ప్రాపర్టీ ఏదైనా అమ్మాలనుకున్నా సరే కంప్లీట్గా మాకు ఇస్తే మేము కస్టమర్స్ని చూపించడం కానీ నెగోషియేషన్ కానీ ఫైనలైజ్ చేయడం కానీ అన్నీ కూడా మేము చేస్తాము. సో డెఫినెట్గా మీకు ఎటువంటి రియల్ ఎస్టేట్ సలహాలు కావాలన్నా, రియల్ ఎస్టేట్ సపోర్ట్ కావాలన్నా సరే ఐకాన్ రియల్ హోమ్స్ ఎప్పుడు మీకు అండగా ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐకాన్ రియల్ హోమ్స్ అండి, కీప్ వాచింగ్ ఐకాన్ రియల్ హోమ్స్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ ప్రాపర్టీస్. అలాగే ఈ విల్లా కమ్యూనిటీ ప్రాజెక్ట్ కోసం మరిన్ని డీటెయిల్స్ కావాలంటే మాత్రం ఇందాక చెప్పినట్టు కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్కి ఓన్లీ వాట్సాప్ కాల్స్ మాత్రమే చేయండి. ఇది విల్లా కమ్యూనిటీ చాలా మంచి లొకాలిటీలో ఉంది, ప్రైస్ కూడా చాలా బాగుంది. అలాగే దీని లొకేషన్ మాత్రం అద్భుతం అండి, విజయవాడకి గుంటూరుకి అమరావతికి మధ్యలో చాలా అఫోర్డబుల్ ప్రైసింగ్లో వచ్చింది. సో డెఫినెట్గా మిస్ అవ్వద్దు. థ్యాంక్ యూ.